my dear aspirants, this is your Ramu sir. This is the continuation class of the last previous two classes. In the previous two classes lo labha nashtalu profit and loss ane topic lo nunchi manaki essay exams lo 2016 nunchi 2019 varaku so adigina problems ni discuss chestunnam. Dani continuation, the problem number 18. The problem number 18 is TSSI mains 2019. TSSI mains 2019 lo adigina problem. A person A purchased some pens for rupees 350 and sold them for rupees 450. Another person B purchases some pens for 540 rupees and sold them at rupees 660 rupees. Then the difference between their profit percentage is ఒక వ్యక్తి A అనేవాడు కొన్ని పెన్నులను 350 రూపాయలకు కొన్నాడు. Cost price of A is equal to 350 rupees. అండ్ 450 రూపాయలు కమ్మాడు. మరి అమ్మేటప్పుడు ఎంత కమ్మాడు? సెల్లింగ్ ప్రైస్ ఇస్ ఈక్వల్ టు 450 రూపీస్. ఎవరిది? ఏ కాస్ట్ ప్రైస్. ఏ అనేవాడు 350 రూపాయలు కొన్ని వస్తువులను కొని కొన్ని పెన్నులను కొని 450 రూపాయలు కమ్మాడు. మరియు మరొక వ్యక్తి బి కొన్ని పెన్నులను 540 రూపాయలకు కొనుగోలు చేసి 660 రూపాయలు కమ్మాడు. బి అనేవాడు 540 రూపాయలు కొన్నాడు, 660 రూపాయలు కమ్మాడు. అయినా వారి లాభ శాతాల మధ్య వ్యత్యాసం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తానంటే ఇక్కడ కాస్ట్ ప్రైస్కి మరియు దీనికి రేషియో టేకప్ చేస్తాను. ఇక్కడ రేషియో అంటే 7 అనేది పోతుంది. 7 అనేది ఎన్నిసార్లు? లేదా 50 తీసుకోండి, 57 టైమ్స్ పోతుంది, 59 టైమ్స్ పోతుంది. ఇక్కడ 0 0 క్యాన్సిల్ చేస్తే 6 అనేది 9 టైమ్స్, 6 అనేది 11 టైమ్స్, 9:11. మరి ఇక్కడ ప్రాఫిట్ ఎంత? 2 పార్ట్స్. మరి ఇక్కడ ప్రాఫిట్ ఎంత? 2 పార్ట్సే. ఇది కాస్ట్ ప్రైస్, ఇది సెల్లింగ్ ప్రైస్. ప్రాఫిట్ 2 పార్ట్స్, ప్రాఫిట్ 2 పార్ట్స్. మరి ఇప్పుడు మనకు ఓవరాల్గా ప్రాఫిట్స్ రేషియో కావాలి. ఫస్ట్ ఇక్కడ ప్రాఫిట్ పర్సంటేజ్ ఏమవుతుంది? ప్రాఫిట్ పర్సంటేజ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2/7 × 100. మరి రెండో బి అనేవాడు ప్రాఫిట్ పర్సెంట్ ఎంత? 2/9 × 100. మరి రెండింటి మధ్య వ్యత్యాసం అంటే 2/7లో నుంచి 2/9ని సబ్ట్రాక్ట్ చేయాలి. ఇక్కడ చూడండి, 2/7 − 2/9 × 100. దెన్ గో ఫర్ క్రాస్ మల్టిప్లికేషన్. వాట్ ఇస్ ద క్రాస్ మల్టిప్లికేషన్? దిస్ ఈజ్ ఈక్వల్ టు 18, దిస్ ఈజ్ ఈక్వల్ టు 14. 18 − 14, దట్ ఈజ్ ఈక్వల్ టు 4 × 100. సో 400 × 7 9 = 63. అంటే ఇప్పుడు వాళ్ళ యొక్క లాభ శాతాలు, ఇది ఎవరి యొక్క ప్రాఫిట్ పర్సెంట్ ఏది, ఇది ఎవరి ప్రాఫిట్ పర్సెంట్ బీది. మరి ఏ యొక్క లాభ శాతానికి బి యొక్క లాభ శాతానికి మధ్య భేదము అంటే 2/7లో నుంచి 2/9 తీసేయండి. 100 అనేది రెండింటిలో కామన్గా ఉంది కాబట్టి సో × 100 రాసాం. డిఫరెన్స్ క్రాస్ మల్టిప్లికేషన్, 9 × 2 = 18, 7 × 2 = 14. సో 18 − 14, దట్ ఈజ్ ఈక్వల్ 4 × 100, 400 / 7 9 = 63. వాట్ ఇస్ ఆన్సర్? 400/63. వేర్ ఇట్ ఈస్? ఇన్ ద ఆప్షన్ నెంబర్ 1. అండ్ ద ప్రాబ్లం నెంబర్ 19, ఇఫ్ ఏ పర్సన్ పర్చేజెస్ ఏ పెన్ ఎట్ ద రేట్ ఆఫ్ 16 pence ఫర్ 200 rupees అండ్ సేల్ దెమ్ ఎట్ ద రేట్ ఆఫ్ 12 pence ఫర్ రూపీస్ 160, దెన్ ద ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్ ఈజ్. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ని మనం ఎల్సిఎం తీసుకుని సాల్వ్ చేయొచ్చు. లేదనుకోండి, వస్తువులని ఎడమవైపు, రూపీస్ని కుడివైపు రాసి అడ్డగుణకార పద్ధతిలో కూడా సాల్వ్ చేసుకోవచ్చు. అడ్డగుణకార పద్ధతులు ఏంటంటే మనకు షార్ట్ పీరియడ్లో ఆన్సర్ వచ్చేస్తుంది కాబట్టి వీ కెన్ ఫాలో దట్ మెథడ్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్ట్ ప్రైస్. ఒక వ్యక్తి 200 రూపాయలకు 16 పెన్నులను కొన్నాడు. కాస్ట్ ప్రైస్ ఆఫ్ హౌ మెనీ పెన్స్? 16 pence. 16 pence ఎంత కొన్నాడు? 200 rupees. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్ టు పెన్స్, దిస్ ఈజ్ ఈక్వల్ టు రూపీస్, దిస్ ఈజ్ ఈక్వల్ టు రూపీస్. మరి అమ్మేటప్పుడు ఏ విధంగా అమ్మాడో చూడండి. 12 పెన్నుల చొప్పున అమ్మితే 160 రూపాయలకు. ఎన్ని పెన్నులు అమ్మాడు? 12 పెన్నుల చొప్పున అమ్మితే మనకేం కావాలి? ఇప్పుడు అతనికి వచ్చిన లాభమా లేదా నష్ట శాతమా కావాలి. జనరల్గా 16 పెన్నులను 200, అంటే 200/16 అంటే పాయింట్స్లో వస్తుంది. 160/12 అన్నా కూడా పాయింట్స్లో వస్తుంది కాబట్టి రెగ్యులర్ మెథడ్ కంటే దెన్ గో ఫర్ క్రాస్ మల్టిప్లికేషన్ ఈజ్ ద బెటర్. సో ఇక్కడ ఎగ్జాక్ట్గా 50 అనేది ఎన్ని టైమ్స్ పోతుంది? 40 అనేది 5 టైమ్స్. ఇక్కడ 40 అనేది 4 టైమ్స్. 4 is 4 times. 4 is 3 times. Then go for cross multiplication. After going for simplest form, we'll go for the cross multiplication. మరి క్రాస్ మల్టిప్లికేషన్లో ఎలా సాల్వ్ చేస్తాం?
4 4s are 16 minus 3 5s are 15 divided by मल्ली एम रायाले 15 into how much 100. So here 5 3s are 5 20s are this is equal to value 1. 1 into 20 that is equal to 20 by 3. 20 by 3 value enta 6 2 by 3 percentage. ఇది ధనాత్మకమా రుణాత్మకంగా పాజిటివ్ కాబట్టి అతనికి లాభశాతం ఎంత శాతం లాభము 6 2 by 3 పర్సంటేజ్ ప్రాఫిట్. మనకి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో లాస్ ఉంది, లాస్ని పెట్టకూడదు. ఇక్కడ పాజిటివ్ వచ్చింది కాబట్టి డెఫినెట్గా ఇది ఏమవుతుంది, లాభశాతమే. అతనికి ఎంత లాభశాతం 6 2 by 3% లాభం. ఇది ఎప్పుడు అడిగాడు, టిఎస్ కానిస్టేబుల్ 2019. టిఎస్ కానిస్టేబుల్ 2019. నెక్స్ట్ వన్, the rate of income tax is reduced from 14.5% from 19%. If the person taxable income is 3,20,000, then the tax benefits in rupees is. ఆదాయ పన్ను రేటులో 19% నుండి 14.5% తగ్గించబడినది. ఒక వ్యక్తి పన్ను చెల్లింపు దగ్గర ఆదాయము చెల్లించదగ్గ ఆదాయము దగ్గర కాదు చెల్లించదగ్గ ఆదాయం 3,20,000 రూపాయలు అయితే పన్నులో ఆదా రూపాయలలో ఎంత? జనరల్గా వాడు ఎంత చెల్లించాలి, 19% చెల్లించాలి. ఓకే, కానీ ఎంత చెల్లిస్తున్నాడు, 14.5%. మరి చెల్లింపులు ఆదా ఎంత, 4.5%. 4.5% ఇంకేం రాసుకోవచ్చు మనం, 9/2% రాసుకోవచ్చు. 9/2% ఓవరాల్గా 19 14 అంటే ఏంటి, 100%. అతడు చెల్లించే మొత్తము ట్యాక్స్ ఎంత అంటే 100%గా ఎజ్యూమ్ చేసుకుంటే 100% వాల్యూ ఇస్ ఈక్వల్ టు 3,20,000 రూపీస్. అయినా ఆదా చేసిన ట్యాక్స్ ఎంత, 9/2% వాల్యూ ఇస్ ఈక్వల్ టు హౌ మచ్, దట్ ఈస్ ఈక్వల్ టు 9/2 × 3,20,000 / 100. సో 100, ఐ క్యాన్సిల్డ్ 2 0s 2 0s 2 1s 2 1600s. సో 9 × 16 144 అండ్ ఫాలోడ్ బై 2 0s. సో ఫైనలీ సో ట్యాక్సిబుల్ సేవ్ చేసిన ట్యాక్స్ ఎంత అంటే 14,400 రూపీస్. ఆదా పన్నులో ఎంత అంటే రూపాయలలో 14,400. మరి ఇచ్చిన ఆప్షన్స్ ఎక్కడుంది, 14,400. దిస్ ఇస్ ఆల్సో ప్రాబ్లమ్ ఇన్ టిఎస్ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ 2019. నెక్స్ట్, ఏ ట్రేడర్ బాట్ 2 సైకిల్స్ ఫర్ ఏ సమ్ ఆఫ్ రూపీస్ 7,800. హీ సోల్డ్ ద ఫస్ట్ 1 at 4% ప్రాఫిట్ and the second one at 9% loss. Later he found that each cycle is sold for the same price. Ante same price ante selling price value same unnay ani cheptunadu. Then the cost price of that cycle which is sold for losses. Ante nashtaniki ammina cycle yokka konna velaga anukovali. Oka vyapari 7800 rupayalaku rendu cycle lanu konnadu. The cost price of the both cycles is equal to 7,800. మొదటి దాన్ని 4% లాభంతోనూ రెండవ దాన్ని 9% నష్టంతోనూ విక్రయించాడు. ఆ తర్వాత ప్రతి సైకిల్ని ఒకే ధరకు అమ్మినట్లు గుర్తించాడు. అయితే నష్టానికి అమ్మిన సైకిల్ యొక్క కొన్న వెల ఎంత? ఇది ఏపీఎస్ఐ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ 2018లో అడిగిన ప్రాబ్లం. ఓకే, సో ఇక్కడ కొన్న వెలలు సమానమా అమ్మక వెలలు సమానమా, సెల్లింగ్ ప్రైజెస్ ఆర్ సేమ్, అది మైండ్లో పెట్టుకోండి. మరి ఇక్కడ ఫస్ట్ ఎంత అన్నాడు, 4% లాస్. 4% లాస్ అంటే నాకు చెప్పండి, 4% అంటే 1/25, దట్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ 25 పార్ట్స్ అంటే అమ్మకం వెల ఎంత, 24 పార్ట్స్. దిస్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ 24, 1% 1 పార్ట్ లాస్ కాబట్టి. రెండవ దాన్ని ఏం చేశాడు, మొదటి దాన్ని 4% ప్రాఫిట్, సారీ నాట్ లాస్, 4% ప్రాఫిట్, దట్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, దిస్ ఈజ్ నాట్ 24, దిస్ ఈజ్ ఈక్వల్ టు 26. రెండవ సైకిల్ని 9% నష్టంతో అమ్మాడు. రెండవ సైకిల్ని 9% నష్టంతో అంటే 9% వాల్యూ, దట్ ఈజ్ ఈక్వల్ టు 9/100. లాస్ అంటే 100కి 9 లాస్ అంటే సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ ఈజ్ హౌ మచ్, 91. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ ఈజ్ 91. బట్ ఇప్పుడు ఇది కాస్ట్ ప్రైస్, ఇదేంటిది సెల్లింగ్ ప్రైస్. మరి అమ్మినప్పుడు ఏమున్నాయి అన్నాడు, అమ్మక వెలలు సమానము. అమ్మక వెలలు సమానం అంటే ఈ రెండు సమానంగా ఉన్నాయి, మరి ఈ రెండింటిని మనం ఈక్వల్ చేయాలి. ఆ రెండింటిని ఈక్వల్ చేయాలంటే ఒకసారి క్లియర్గా చూడండి, నేను 26నేమో 13 × 2 రాస్తాను అండ్ 91 ఏం రాసుకోవచ్చు, 13 × 7 రాసుకోవచ్చు. అంటే ఈ రెండింటిలో ఇది కామన్గా ఉంది. అంటే ఫస్ట్ వాల్యూని 7తో మల్టిప్లై చేయండి, సెకండ్ వాల్యూని 2తో మల్టిప్లై చేస్తే డెఫినెట్గా ఈ రెండు ఈక్వల్ అవుతాయి. ఆ రెండు ఈక్వల్ అవుతాయి.
ఫస్ట్ వాల్యూ ఇస్ మల్టిప్లైడ్ విత్ 2, సెకండ్ వాల్యూ ఇస్ మల్టిప్లైడ్ విత్ హౌ మచ్, సారీ ఫస్ట్ వాల్యూ ఇస్ మల్టిప్లైడ్ విత్ 7, సెకండ్ వాల్యూ మల్టిప్లైడ్ విత్ 2. 26 ఇంటూ 7 విల్ గెట్ 182. సో 91 ఇంటూ 2 విల్ గెట్ 182 అగైన్. మరి రేషియోలో ఒక టర్న్ ఒక కాన్స్టెంట్ టర్మ్తో మల్టిప్లై చేసినప్పుడు, నిష్పత్తిలో ఒక పదాన్ని ఒక స్థిరాంకంతో గుణించినప్పుడు రెండవ పదాన్ని కూడా అదే స్థిరాంకంతో గుణించాలి, ఇంటూ 2. సో ఇక్కడ ఏమవుతుంది ఓవరాల్గా 175. మరి ఇక్కడ ఏమవుతుంది, ఇది రెండవ దాని యొక్క కొన్న వేళ 200. ఓవరాల్గా ఇక్కడ ఏమన్నాడు, రెండింటి యొక్క కొన్న వెలలు ఇవే కదా కొన్న వెలలు. కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఫస్ట్ ఆర్టికల్ ఈజ్ హౌ మచ్, దట్ ఈజ్ ఈక్వల్ టు సిపి ఆఫ్ 1 అండ్ సిపి ఆఫ్ 2. కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఫస్ట్ ఆర్టికల్ 175, కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద సెకండ్ ఆర్టికల్ 200. వాట్ ఈస్ ద రేషియో, 25 sevens 25 eights. ఇప్పుడు ఏం కావాలి, అయితే నష్టానికి అమ్మిన సైకిల్ యొక్క కొన్న వెల, నష్టానికి అమ్మింది ఏంటి రెండవది, రెండవ దాని యొక్క కొన్న వెల ఎంత, 8/5. వాట్ ఈస్ ద టోటల్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద టూ ఆర్టికల్స్, దట్ ఈస్ ఈక్వల్ టు హౌ మచ్, 15. 8/15 ఇంటూ 7800, ద టోటల్ కాస్ట్ ఆఫ్ ద టూ సైకిల్స్ ఈజ్ ఈక్వల్ 7800. సో ఇయర్ 15 ఈజ్ హౌ మెనీ టైమ్స్, 15 ఈజ్ 5 times 75, 15 ఈజ్ 2 times 0. యూ కెన్ మల్టిప్లై, 8 zeros are 0, 8 twos are 16, 8 fives are 40 plus 1 41. వాట్ ఈజ్ ఆన్సర్, 4160. మరి నష్టానికి అమ్మిన సైకిల్ యొక్క కొన్న వేల ఎంతంటే 4160 రూపాయలు. ఎక్కడుంది, ఆప్షన్ నంబర్ 3. అండ్ వన్ మోర్ ప్రాబ్లం, ప్రాబ్లం నెంబర్ 22. దిస్ ఈజ్ ఏపీఎస్ఐ ప్రిలిమ్స్లో 2018లో అడిగిన ప్రాబ్లం. ఏ పర్సన్ సోల్డ్ ఎన్ ఆర్టికల్ ఫర్ రూపీస్ 144. వెరీ ఇంట్రెస్టింగ్ ప్రాబ్లం అండ్ ఆల్సో ఇంపార్టెంట్ ప్రాబ్లం. దేర్ బై గెయినింగ్ ఏ ప్రాఫిట్ పర్సంటేజ్ ఈక్వల్ టు ద కాస్ట్ ప్రైస్, దెన్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ ఇస్, ఒక వ్యక్తి ఒక వస్తువును 144 రూపాయలకు అమ్మినప్పుడు, అంటే ఇక్కడ చూడండి, సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ ఈజ్ గివెన్ 144. 144 రూపాయలకు అమ్మడం ద్వారా కొన్న వెలకు సమానమైన లాభశాతాన్ని పొందుతాడు. దిస్ ద మోస్ట్ ఇంపార్టెంట్, కొన్న వెలకు సమానమైన లాభశాతము, కొన్న వెలకు సమానమైన నష్టశాతాన్ని పొందుతాడు అన్నప్పుడు, బట్ ఇక్కడ కొన్న వెలకు సమానమైన లాభశాతం. కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ పర్సంటేజ్, దెన్ ఫైన్ ది కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్. సో ఎప్పుడైనా సరే కొన్న వేల లాభశాతానికి సమానం అవుతుంది అంటే మనకిచ్చిన అమ్మక వెలని రెండు కారణాంకాల లబ్ధంగా రాయాలి. ఆ రెండు కారణాంకాల లబ్ధము, ఆ రెండు కారణాంకాల మధ్య వ్యత్యాసం ఎంత ఉండాలి అంటే ఖచ్చితంగా 10 ఉండాలి. మరి నేను 144కి కారణాంకాలు రాస్తాను, ఎలా రాస్తాం, 1 144 రాస్తాం, 272 రాస్తాం, 272 144 అని రాస్తాం, 9 into 16 రాస్తాం, దెన్ 8 into 18 రాస్తాం. ఇంకా కావాలంటే ఏం రాసుకోవచ్చు మనం, 3 into 48 కూడా రాసుకోవచ్చు, దెన్ 4 into 36 కూడా రాసుకోవచ్చు. ఎందుకంటే 1 into 144 144, 2 into 72 144, అండ్ 9 into 16 144, 8 into 18 144, అగైన్ 3 into 48 144, అండ్ 4 into 36 144. బట్ ఇందులో మనం ఏది సెలెక్ట్ చేసుకోవాలి, ఏ యొక్క కారణాంకాల లబ్ధాన్ని తీసుకోవాలంటే ద ఫ్యాక్టర్స్ డిఫర్ బై 10. ఆ రెండు కారణాంకాలకు మధ్య వ్యత్యాసం 10 ఉన్న కారణాంకాలని మాత్రమే తీసుకోండి. మరి ఇక్కడ వ్యత్యాసము 10 లేదు, మరి ఇక్కడ వ్యత్యాసం 10 లేదు, ఇక్కడ వ్యత్యాసం కూడా 10 లేదు. 16 - 9 విల్ గెట్ 7. మరి ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది, డెఫినెట్లీ దిస్ ఇస్ ఈక్వల్ టు 10. మరి ఇక్కడ డిఫరెన్స్ 10 లేదు, ఇక్కడ డిఫరెన్స్ 10 లేదు. అంటే మనం ఓన్లీ ఏమని రాసుకోవాలి, 144ని 18 into 18గా రాసుకోవచ్చు, లేదా 8 into 18గా, లేదా 18 into 18. 8 18s అన్నా లేదా 18 into 8 అన్నా విల్ గెట్ హౌ మచ్, 144. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 144ని ఏం రాయాలంటే రెండు కారణాంకాల లబ్ధంగా రాయాలి. మరి 144ని నేను రెండు కారణాంకాల లబ్ధంగా రాస్తున్నాను, 18 into 18గా రాస్తాను. 18 into 18 హౌ మచ్, 144. వాట్ ఈస్ ద డిఫర్ వాల్యూ, ద డిఫర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ 10. ఖచ్చితంగా రెండు కారణాంకాలకి మధ్యలో 10 డిఫరెన్స్ వచ్చేటట్టు రాసుకోండి. ఇప్పుడు మీకు కాస్ట్ ప్రైస్ కావాలి అంటే డైరెక్ట్గా, మరి ఇందులో చిన్న కారణాంకం ఏంటి, 8, డిఫరెన్స్ ఎంత, దాన్ని 10తో మల్టిప్లై చేయండి, విల్ గెట్ ఆన్సర్ హౌ మచ్, 8. ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ ఈజ్ ఈక్వల్ 8, మరి సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ ఈజ్ ఈక్వల్ 144. మరి ఇది కాస్ట్ ప్రైస్, ఇది సెల్లింగ్ ప్రైస్ అయినప్పుడు దీనికంటే ఇది ఎంత ఎక్కువ ఉంది, 64. మరి మనం ప్రాఫిట్ కనుక్కుంటే 64 వచ్చింది, ప్రాఫిట్ పర్సంటేజ్ కనుక్కుంటే మళ్ళీ ఎంత రావాలి, 18 రావాలి. ఎందుకంటే కాస్ట్ ప్రైస్ దేనికి సమానం అన్నాడు, ప్రాఫిట్ పర్సంటేజ్. మనం
ఇన్ కేస్ ప్రాబ్లం ని చెక్ చేసుకోవాలనుకుంటే ప్రాఫిట్ ఇస్ ఈక్వల్ టు 144 మైనస్ 80 దట్ ఇస్ ఈక్వల్ టు 64 వాట్ ఇస్ ద ప్రాఫిట్ పర్సంటేజ్ వాల్యూ దట్ ఇస్ ఈక్వల్ 64 బై కాస్ట్ ప్రైస్ ఇస్ 80 ఇంటూ హౌ మచ్ 100 0 0 క్యాన్సిల్ 80 ఇస్ 8 టైమ్స్ 8 టైమ్స్ ఆర్ హౌ మచ్ 80% ఇక్కడ చూడండి కాస్ట్ ప్రైస్ అనేది ప్రాఫిట్ పర్సంటేజ్ కి సమానమైందా లేదా ఎప్పుడు వస్తువుని ఎంత కమ్మినప్పుడు 144 రూపాయలు కమ్మినప్పుడు బట్ ఎగ్జామ్ లో మనం ఇదంతా వెరిఫికేషన్ అవసరం లేదు సో అమ్మకపు వెల ఇంత ఉన్నప్పుడు కొన్న వెల అనేది లాభశాతానికి సమానం అంటే ఆ యొక్క అమ్మక వెలను ఏమని రాసుకోవాలి మనం రెండు కారణాంకాల లబ్ధంగా రాసుకోవాలి ఆ రెండు కారణాంకాల మధ్యలో వ్యత్యాసం ఎంత ఉండాలి 10 ఉండాలి మరి అప్పుడు కొన్న వెల ఏమవుతుంది సో చిన్న కారణాంకము ఇంటూ ఆ డిఫరెన్స్ ఎంత 10 8 ఇంటూ 10 హౌ మచ్ 80 కొన్న వేళ 80 నే అవుతుంది లాభశాతము ఎంత అన్న కూడా ఆన్సర్ ఏంటి 80% చెప్పాలి మరి ఇచ్చిన ఆప్షన్స్ లో 80 ఎక్కడ ఉంది దట్ ఇస్ ఈక్వల్ టు థర్డ్ చాయిస్ వేర్ ఇట్ ఈస్ థర్డ్ చాయిస్ అండ్ ప్రాబ్లం నెంబర్ 23 ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఏ పెయిర్ ఆఫ్ షూస్ ఈజ్ 800 ఇట్ ఈజ్ మార్కెట్ ప్రైస్ ఈజ్ 1060 ఇఫ్ ద షాప్ కీపర్ సఫర్డ్ ఏ లాస్ ఆఫ్ 12% ఇన్ ద ఫెస్టివల్ సేల్ ద అప్రాక్సిమేట్ డిస్కౌంట్ పర్సెంట్ హీఈస్ ఆఫర్డ్ వాస్ ఓకే ఇక్కడ వాడికి లాస్ వచ్చింది అయినా డిస్కౌంట్ పర్సెంట్ కనుక్కోవాలి ఒక బూట్ల జత కొన్న వేల 800 రూపాయలు అంటే కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద షూ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 800 రూపీస్ ఓకే 800 రూపీస్ దాని ప్రకటిత వెల ఎంత అన్నాడు మార్కెట్ ప్రైస్ ఇస్ ఈక్వల్ టు దట్ ఈస్ ఈక్వల్ టు 1060 పండగ విక్రయాల్లో దుకాణదారుడు 12% నష్టపోయాడు ఎప్పుడు కూడా నష్టం దేని మీద పోతాడు ఎప్పుడు కూడా నష్ట శాతాన్ని కొన్న వెల మీద కనుక్కోవాలి మరి 800లో 12% నష్టం ఓకే లాస్ ఇస్ ఈక్వల్ టు 12% లాస్ ఇస్ ఈక్వల్ 12% మరి ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది దట్ ఈస్ ఈక్వల్ టు మరి ఇందులో 10% ఎంత 80 ఇందులో 10% ఎంత అంటే 80 మరి ఇందులో 1% ఎంత 800లో 1% 8 మరి 2% ఎంత 8 + 8 = 16 అంటే ఓవరాల్గా ఎంత లాస్ అయినట్టు వీడు 96 రూపీస్ లాస్ అయ్యాడు ఎందులో 800లో 12% నష్టం లేదనుకోండి ఇలా రాసుకోండి 800 ఇంటూ 12% నష్టం అంటే అర్థం ఏంటి దట్ ఈస్ ఈక్వల్ టు 88/100 సో 100 ఇలా రాసుకోండి సో ఈ రెండు జీరోస్ ఎలిమినేట్ అయిపోతే 88 = 64 88 = 64 + 6 = 70 704 రూపీస్ మరి 800 రూపాయలు ధర కలిగిన ఒక వస్తువుని 12% నష్టానికి అమ్మితే అతడు ఎంత కమ్మినట్లు దాని అమ్మకం వేల 704 మరి ప్రకటిత వేల 1060 మరి ప్రకటిత వేల తెలుసు మనకేమో అమ్మకం వేల కూడా తెలుసు మరి డిస్కౌంట్ ఎలా వస్తుంది 1060 - 704 1060లోంచి 704 పోతే ఇవి వచ్చేసి 300 ఓకేనా ఇక్కడ వచ్చేసి 50 అంటే 356 ఓవరాల్గా ఎంత అంటే 356 ఈ 356 దానిలాగా 360 ఇక్కడ 4 ఎక్స్ట్రా ఉంది కూడా తీసేస్తే 356 ఈ 356 డిస్కౌంట్ బట్ మనకు ఏం కావాలి డిస్కౌంట్ పర్సెంట్ వాట్ ఇస్ ద డిస్కౌంట్ పర్సంటేజ్ వాల్యూ డిస్కౌంట్ పర్సంటేజ్ 356 బై డిస్కౌంట్ మార్కెట్ ప్రైస్ 1060 × 100 ఏమైనా క్యాన్సిల్ అయితే అంటే 0 0 క్యాన్సిల్ అగైన్ 2 హౌ మెనీ టైమ్స్ 234 అంటే 217 × 28 టూ ఈజ్ 53 టైమ్స్ దట్ ఈస్ ఈక్వల్ టు 1780 డివైడెడ్ బై ఇట్ ఈజ్ 53 మరి 53 అనేది 178లో ఎన్ని టైమ్స్ పోతుంది 3 టైమ్స్ 3 టైమ్స్ అంటే 350 = 150 159 మరి 178లో నుంచి 159 సబ్ట్రాక్ చేస్తే దిస్ ఈజ్ ఈక్వల్ టు 18 మళ్ళీ 180 ఎన్ని టైమ్స్ పోతుందంటే 3 టైమ్సే పోతుంది అంటే 33.5 అంటే ఈ రెండు ఆప్షన్స్ అయితే కావు అయితే 36 కూడా కాదు 33నే ఉంది కదా ఆల్మోస్ట్ ఆల్ 33 పాయింట్ సంథింగ్ సో నో నీడ్ టు క్యాలిక్యులేట్ వాట్ ఇస్ ఆన్సర్ 33 పాయింట్ సంథింగ్ 33.6% 33.6% వేర్ ఇట్ ఈస్ ఆప్షన్ నెంబర్ 2 ప్రాబ్లం నెంబర్ 24 దిస్ ఇస్ ద ప్రాబ్లం ఏపీఎస్ఐ ప్రిలిమ్స్ 2018 పీ సోల్డ్ అన్ ఆర్టికల్ టు క్యూ 25% ప్రాఫిట్ అండ్ క్యూ సోల్డ్ ఇట్ టు ఆర్ 15% లాస్ అండ్ ఆర్ సోల్డ్ ఇట్ టు ఎస్ 20% ప్రాఫిట్ ఇఫ్ ఎస్ ఈజ్ బాట్ ఇట్ ఫర్ ₹204 పీస్ పర్చేజ్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ ఈస్ పీ ఒక వస్తువును క్యూకి 25% లాభంతో అమ్మాను క్యూఆర్ క్యూ దానిని ఆర్కి 15% నష్టానికి అమ్మాడు ఆర్ దానిని 20% లాభానికి అమ్మాను ఎస్ దానిని 204 రూపాయలకు కొంటే పీ ఆ వస్తువును ఎంత కొన్నాడో కనుక్కోండి
सो फर्स्ट आफ् आल पी ओकोल धर तेबी मन लेट इट बी एक्स अर्वात पी अने क्यू के अम्मा एंत शात लाभ तो 25% लाभ अंत अर्थमेंटी 125/100 मरी वेंटने क्यू अने आर् 15% नष्टा अम्मा अर्थमेंटी 15% नष्ट 85/100 తర్వాత ఆర్ అనేవాడు ఎస్ కి దాన్ని 20% లాభానికి అమ్మాడు 20% లాభం అంటే అర్థం ఏంటి దట్ ఇస్ ఈక్వల్ టు 120% మీన్స్ 120/100 అప్పుడు ఆర్ ఎస్ కి అమ్మాడు ఎస్ దాన్ని ఎంత కొన్నాడు 204 రూపాయలు కొన్నాడు అయినా పి యొక్క కొనుగోలు ధర ఇక్కడ పి యొక్క కొనుగోలు ధరని ఏమనుకున్నాం ఎక్స్ అనుకున్నాం పి ఆ వస్తువు యొక్క కొన్నవేళ పి ఆ వస్తువును కొన్నవేళ రూపాయలలో ఎంతో కనుక్కోవాలి సో దీని నుంచి इकड़ा 20 अने 6 टाइम्स 25 टाइम्स इकड़ा 5 17 टाइम्स 5 20 टाइम्स अगेन 25 5 टाइम्स 25 इज 4 टाइम्स इकड़ा 5 5 गेट कैंसिल 2 2s 2 3s सो दीन एक्स इज ईक्वल टू 204 इंटू ओके డినామినేటర్ లో ఉన్న న్యూమరేటర్ లోకి వస్తే న్యూమరేటర్ లో ఉన్న వాల్యూస్ డినామినేటర్స్ అంటే ఏంటి ఎడమ వైపున ఉన్న భిన్నాలు కుడి వైపుకి వస్తే రెసిప్రోకల్ అయితే కాబట్టి 2 ఇంటూ 20 40 బై ఓకే 17 ఇంటూ 3 51 ఎగ్జాక్ట్ గా ఎన్ని టైమ్స్ పోతుంది 4 టైమ్స్ 4 4s ఆర్ 16 160 రూపాయస్ మరి 160 రూపాయస్ ఎక్కడ ఉంది ఇన్ ది ఆప్షన్ నంబర్ 1 లేదు మీరు ఫ్రాక్షన్స్ మెథడ్ కూడా యూస్ చేయొచ్చు 25% ప్రాఫిట్ అంటే 1/4 రాస్తాం అంటే 4 పార్ట్స్ కి 1 పార్ట్ ప్రాఫిట్ దట్ ఇస్ ఈక్వల్ టు 5 పార్ట్స్ ఈ సెల్లింగ్ ప్రైస్ సో మరి 15% లాస్ అంటే 3/20 20 కి 3 పార్ట్స్ లాస్ 20:17 మరి 20% అంటే 1/5 5 పార్ట్స్ కి 1 పార్ట్ ప్రాఫిట్ దట్ ఇస్ ఈక్వల్ టు 5:6 దాని సక్సెసివ్ రేస్ కి రేషియో చేసుకొని చేసుకోండి సో ఆటోమేటిక్ గా అందులో కూడా ఆన్సర్ వస్తుంది దానికంటే సో మీరు ఇలా చేసుకుంటే ఫాస్ట్ గా ఆన్సర్ అయిపోతుంది ఓకేనా మీకు ఎక్కువ స్పేస్ కూడా అవసరం ఉండదు बट प्रॉब्लम का आंसर 160 अंड प्रॉब्लम नंबर 25 इफ ए रिडक्शन ऑफ 3 रूपीस इज गिवन ऑन द आर्टिकल एंड सोल्ड इट टू 42 रूपीस देन द पर्सेंटेज ऑफ डिस्काउंट अलाउड इज वेरी सिंपल प्रॉब्लम 3 रूपये तग्गिंचारु 42 रूपये कम्मारु मरि डिस्काउंट पर्सेंटेज कावाली अंटे तग्गिंचिंदि फ्री अंटे एंटि 3 फ्री ने कदा तग्गिंचु फ्री बाय टोटल 42 प्लस తగ్గించింది 3 ఇంటూ హౌ మచ్ 100 దట్ ఇస్ ఈక్వల్ టు 3/45 ఇంటూ 100 దిస్ ఇస్ ఈక్వల్ 315 టైమ్స్ 53 టైమ్స్ 520 టైమ్స్ సో 20 హౌ మెనీ 20 డివైడెడ్ బై 3 20 డివైడెడ్ బై 3 మీన్స్ వాట్ ఇస్ ద డిస్కౌంట్ పర్సంటేజ్ వాల్యూ 62/3% ఎప్పుడు కూడా డిస్కౌంట్ పర్సంటేజ్ కావాలంటే ఫ్రీ ఇచ్చిన ఆర్టికల్స్ బై టోటల్ ఆర్టికల్స్ 42 రూపాయలకు 3 రూపాయలు తగ్గింపు అంటే టోటల్ మార్కెట్ ప్రైస్ ఎంత 45 ఎంత తగ్గించాడు 3 తగ్గించాడు కాబట్టి తగ్గింపు బై మొత్తము ఇంటూ 100 విల్ గెట్ 62/3% వేర్ ఇట్ ఇస్ ఫోర్త్ చాయిస్ దిస్ ఇస్ ఏపీ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ 2018 ఇన్ ఎస్ఏ ఎగ్జామినేషన్ అండ్ ప్రాబ్లం నెంబర్ 26 ఆఫ్టర్ అలోవింగ్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 20% ఆన్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ ఈ షాప్ కీపర్ మేక్స్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 12% వాట్ పర్సంటేజ్ ఇట్స్ మార్కెట్ ప్రైస్ అబౌ ది కాస్ట్ ప్రైస్ ఓకే సో మనం దీనికి ఏమి యూస్ చేసుకోవచ్చు కాస్ట్ ప్రైస్ కి మరియు మార్కెట్ ప్రైస్ కి రేషియో ఉంది అది యూస్ చేయండి తొందరగా వచ్చేస్తుంది ఆన్సర్ ఒక దుకాణదారుడు ఒక వస్తువు యొక్క ప్రకటిత విలువపై 20% డిస్కౌంట్ ను అనుమతించిన తర్వాత 12% లాభాన్ని పొందాడు అయితే దాని కొన్న విల కంటే దాని ప్రకటిత విల ఎంత శాతం అధికం వాట్ ఇస్ ద రేషియో బిట్వీన్ ద కాస్ట్ ప్రైస్ టు మార్కెట్ ప్రైస్ ద రేషియో ఈజ్ 100 మైనస్ డిస్కౌంట్ పర్సంటేజ్ ఈజ్ టు 100 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్ మరి డిస్కౌంట్ పర్సంటేజ్ ఎంత ఇచ్చాడు 20% డిస్కౌంట్ 100 మైనస్ 20 80% వాట్ ఇస్ ద ప్రాఫిట్ పర్సంటేజ్ 112% క్యాన్సిల్ పర్సంటేజ్ సింబల్ అండ్ 4 ఈజ్ 20 టైమ్స్ ఇయర్ 4 ఈజ్ 2 టైమ్స్ 4 8s ఆర్ దట్ ఇస్ ఈక్వల్ టు 4 5s ఆర్ 4 7s ఆర్ So how much is more plus 2 more divided by how much 5 into how much 100 5 is 20 times that is equal to 40% your market price is how much more than by the cost price 40% ante prakatita vela anedi konna vela meeda kante entha shatham adhikanga mudrinchali 40% adhikanga mudrinchali
సో మరి ఇది ఎస్ఐ ప్రిలిమ్స్ లో 2018 లో అడిగిన ప్రాబ్లం ఎక్కడది ఆంధ్రప్రదేశ్ లో నెక్స్ట్ హౌ మెనీ కేజీస్ ఆఫ్ రైస్ ఎట్ 45 పర్ కేజీ మస్ట్ ఏ మ్యాన్ మిక్స్ విత్ 20 కేజీస్ ఆఫ్ రైస్ ఎట్ రూపీస్ 30 పర్ కేజీ సో దట్ ఆన్ సెల్లింగ్ ది మిక్చర్ ఎట్ 42 రూపీస్ పర్ కేజీ హీ మే గెయిన్ 20% ఆన్ ద అవుట్లే కేజీ ఒక్కింటికి 30 రూపాయల విలువ కలిగిన 20 కేజీల బియ్యానికి కేజీ ఒక్కింటికి 45 రూపాయల విలువ కలిగిన బియ్యాన్ని ఎన్ని కేజీలు కలిపితే ఆ వచ్చిన మిశ్రమాన్ని కేజీ ఒక్కింటికి 42 రూపాయలకు అమ్మాడు 42 రూపాయలకి మిశ్రమాన్ని అమ్మినప్పుడు వాడికి లాభశాతం ఎంత 20% లాభం ఎప్పుడది ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద మిక్చర్ ఇస్ ఈక్వల్ టు 42 రూపీస్ కేజీ ద మెయిన్ గే ద మ్యాన్ గెయిన్స్ హౌ మచ్ పర్సంటేజ్ ప్రాఫిట్ 20% ప్రాఫిట్ నాకు ఇప్పుడు ఏం కావాలంటే కాస్ట్ ప్రైస్ ఆఫ్ 1 కేజీ మిక్చర్ కావాలి మరి ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ 20% ప్రాఫిట్ అంటే ఎంత 120% వాల్యూ ఇస్ ఈక్వల్ టు 42 మరి నాకు కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద 1 కేజీ మిక్చర్ కావాలి 1 కేజీ మిక్చర్ అంటే అర్థం ఏంటి 100% వాల్యూ అనుకోండి దీని నుంచి 26 ఆర్ 20 హౌ మెనీ టైమ్స్ 5 టైమ్స్ 6 హౌ మెనీ టైమ్స్ 6 ఇస్ 7 టైమ్స్ 5 7 ఆర్ హౌ మచ్ 35 కాస్ట్ ప్రైస్ ఆఫ్ 1 కేజీ మిక్చర్ ఇస్ ఈక్వల్ టు 35 రూపీస్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద 1 కేజీ మిక్చర్ మరి ఇక్కడ కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద 1 కేజీ మిక్చర్ ఇస్ 42 అప్పుడు ఎంత లాభం 20% లాభం 20% లాభం అంటే ఏంటి 120% వాల్యూ 42 100% వాల్యూ హౌ మచ్ సో ఇక్కడ సింపుల్ క్యాలిక్యులేషన్ లో నాకు 35 వచ్చింది లేదనుకోండి 100 × 42 బై ఎంత తీసుకుంటారు 120 వేసుకోండి అగైన్ విల్ గెట్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ 1 కేజీ మిక్చర్ ఇస్ ఈక్వల్ 35 ఓకే మిక్చర్ అంటే ఏంటి రెండింటి యొక్క ఉమ్మడి విలువ రెండింటినీ కలిపి అమ్మినప్పుడు మరి ఇది మిశ్రమాల ప్రాబ్లం కాబట్టి యూజింగ్ ది అలిగేషన్ మెథడ్ ఎప్పుడు కూడా మిశ్రమం యొక్క విలువను ఎక్కడ రాయాలి మిడిల్లో రాస్తాం ఐ రైట్ దిస్ ఈజ్ 35 రూపీస్ పర్ కేజీ మరి మొదట ఎన్ని కేజీలు అమ్ముతున్నాడు 30 రూపాయల విలువ కలిగింది ఎన్ని కేజీలు 20 కేజీలు వన్ సైడ్ 30 రూపీస్ పర్ కేజీ రాసుకోండి కాస్ట్ ప్రైస్ 30 రూపీస్ మరి ఇటువైపు కాస్ట్ ప్రైస్ ఇంకోటి ఏమన్నాడు 45 రూపీస్ అన్నాడు మరి ఇదేంటిది ఒక రకం 30 రూపాయల ధర కలిగిన బియ్యం మరొక రకం 45 రూపాయల ధర కలిగిన బియ్యం మరి ఇదేంటిది కాస్ట్ ప్రైస్ ఆఫ్ మిక్చర్ అంటే ఒక కేజీ మిశ్రమము యొక్క కొన్న వేల ఎంత 35 ఇది కొన్న వేల ఇది కొన్న వేల ఇది మిశ్రమము యొక్క కొన్న వేల సో అమ్మక వేల రాయకూడదు మీరు 42 రాయకూడదు 42 ఏంటిది అమ్మక వేల మరి మనకు తెలిసిన ఏంటి కొన్న వేలలు మరి ఇక్కడ అలిగేషన్ రూల్ ప్రకారం డిఫరెన్స్ తీసుకుంటే 30 35 వాట్ ఈస్ ద 35 మైనస్ 30 విల్ గెట్ 5 దెన్ 45 మైనస్ 35 విల్ గెట్ 10 వాట్ ఈస్ ద రేషియో 2:1 ఇదేంటిది వెయిట్స్ రేషియో ఏ రేషియో ఇది వెయిట్స్ రేషియో మరి ఇప్పుడు 30 రూపాయల విలువ కలిగిన బియ్యం ఎన్ని కేజీలు కొన్నారు 20 కేజీలు కొన్నారు 20 కేజీలు అంటే ఏంటి ఇంటూ 10 2 10 ఆర్ 20 మరి ఇక్కడ కూడా 1 × 10 ఇస్తే 45 రూపాయలు ధర కలిగిన బియ్యం ఎన్ని కేజీలు మిక్స్ చేయాలి 10 కేజీస్ మిక్స్ చేయాలి మిక్స్ చేసిన తర్వాత మిశ్రమాన్ని 42 రూపాయలకు అమ్మితే ఏమొస్తుంది 20% లాభం ఎప్పుడు కూడా మనం ఇక్కడ కొన్న వేల వేసుకున్నప్పుడు మిశ్రమము యొక్క కొన్న వేల కూడా మధ్యలో వేసుకోండి కాబట్టి మిశ్రమము యొక్క అమ్మకం వేల ఎంత 42 మరి కొన్న వేల అంటే 20% లాభం వచ్చినప్పుడు అమ్మాడు కొన్న వేల అంటే 100% ఎంత మరి 1 కేజీ మిశ్రమము యొక్క కొన్న వేల ఎంత 35 రూపీస్ మరి 45 రూపాయలు కేజీ ధర కలిగిన బియ్యాన్ని ఎన్ని కేజీలు కలపాలి అంటే ఆన్సర్ ఏంటి 10 కేజీస్ని కలపాలి ఎక్కడుంది మరి 10 కేజీస్ ఆప్షన్ నెంబర్ 3 అండ్ ప్రాబ్లం నెంబర్ 28 ఏ మ్యాన్ బైస్ 2 హార్సెస్ ఫర్ రూపీస్ 72,900 హీ సేల్స్ 180 లాస్ ఆఫ్ 6% అండ్ ద అదర్ 80 గెయిన్ ఆఫ్ 7.5% ఆన్ ది హోల్ హీ నైదర్ గెయిన్స్ నార్ లాసెస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద 2 హార్సెస్ ఈస్ ఒక వ్యక్తి 2 గుర్రాలను 72,900 రూపాయలకు కొని రెండింటినీ కలిపి 72,900 రూపీస్కి పర్చేజ్ చేశాడు తర్వాత ఒకదానిని 6% నష్టానికి రెండవ దానిని 7.5% లాభానికి అమ్మగా మొత్తం మీద అతనికి లాభం కానీ నష్టం కానీ కలగలేదు ఆ 2 గుర్రాల యొక్క కొన్న వెలల మధ్య భేదం కావాలి సింపుల్గా లాభం రాలేదు నష్టం రాలేదు అంటే అర్థం ఏంటి 100 రూపాయలకు కొని 100 రూపాయలకి అమ్మాడని అర్థం అంటే లాభం రాలేదు నష్టం రాలేదు అంటే అలిగేషన్ రూల్లో 100% మిడ్ వాల్యూగా రాసుకోండి
తర్వాత ఏమన్నాడు, మొదటి గుర్రాన్ని అమ్మినప్పుడు 6% నష్టానికి అమ్మాడు. 6% నష్టం అంటే ఎంత? 94%. మరి రెండవ గుర్రాన్ని అమ్మినప్పుడు 7.5% లాభానికి అమ్మాడు అంటే ఎంత? 107.5. మరి ఇక్కడ రేషియో క్యాలిక్యులేట్ చేస్తే, డిఫరెన్స్ తీసుకోండి, ఇక్కడ డిఫరెన్స్ టేకప్ చేస్తే 100 - 94 = 6. ఇయర్ 107.5 - 100 = 7.5. మరి బోత్ సైడ్స్ నేను 10తో మల్టిప్లై చేస్తే ఇది 75 అవుతుంది, ఇది 60 అవుతుంది. ఇక్కడ 15 ఇందులో 4 సార్లు అంటే రెండు గుర్రాల యొక్క కొన్న వెలల మధ్య నిష్పత్తి. ఇది కాస్ట్ ప్రైజెస్ రేషియో. ఇదే రేషియో, కాస్ట్ ప్రైజెస్ రేషియో. మనం ఇక్కడ ఏం తీసుకున్నాం, లాభ నష్టాలు తీసుకుంటే మనకేమొచ్చింది రేషియో, కొన్న వెలల మధ్య నిష్పత్తి. మొదటి గుర్రము కొన్న వేల 5 భాగాలు, రెండవ గుర్రము యొక్క కొన్న వేల ఎన్ని భాగాలు? 4 భాగాలు. మరి టోటల్గా రెండు గుర్రాల యొక్క కొన్న వేలల మొత్తం ఎన్ని భాగాలు అంటే 9 పార్ట్స్. మనకేం కావాలి, ఆ రెండు గుర్రాల కొన్న వేలల మధ్య వ్యత్యాసం. మరి కొన్న వేలల మధ్య వ్యత్యాసం ఎంత? 5 - 4 = 1/5. వాట్ ఇస్ ద టోటల్ కాస్ట్? 9 × రెండింటిని ఎంత కొన్నాడు? 72,900. 9 యొక్క విందులో 8 సార్లు 9 = 0 = 0. అంటే ఆ రెండు గుర్రాల యొక్క కొన్న వేలల మధ్య భేదం ఎంత? 8,100 రూపీస్. ఆ రెండు గుర్రాల యొక్క కొన్న వేలల మధ్య వ్యత్యాసం 8,100 రూపీస్. ఒకవేళ మొదటి గుర్రము యొక్క కొన్న వేల కావాలనుకోండి, ఇగో 81,000 అంటే ఏంటి, 8,100ని 5తో మల్టిప్లై చేయండి అంటే 40,500 వస్తుంది. రెండవ గుర్రము యొక్క కొన్న వేల కావాలనుకోండి, 32,400 వస్తుంది. 32,400 రెండింటిని కలిపితే ఎంత? 72,900. ఓకే, మనకు అడిగింది ఏంటంటే రెండు గుర్రాల యొక్క కొన్న వేలల మధ్య భేదం ఎంత? ఆప్షన్ నెంబర్ 1 8,100. వేర్ ఇట్ ఈస్? ఆప్షన్ నెంబర్ 1. ఇది ఎప్పుడు అడిగాడంటే ఏపీఎస్ఐ మెయిన్స్ 2017 ప్రాబ్లం అండ్ ప్రాబ్లం నెంబర్ 29. ద షాప్ కీపర్ రైజెస్ ది ప్రైస్ ఆఫ్ ద షర్ట్ బై 30% అండ్ దెన్ గివ్స్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 30%. ఇఫ్ ద ఒరిజినల్ ప్రైస్ ఆఫ్ ద షర్ట్ వాస్ 1200 దెన్ ద అమౌంట్ దట్ ద కస్టమర్ హ్యాస్ టు పేస్. ఓకే, ఇప్పుడు కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద షర్ట్ ఇచ్చేసాడు. ఒక దుకాణదారుడు ఒక చొక్కా యొక్క ధరను 30% పెంచి తర్వాత 30% డిస్కౌంట్ ఇస్తాడు. ఆ చొక్కా యొక్క అసలు ధర 1200 రూపాయలు అయితే వినియోగదారుడు చెల్లించవలసిన సొమ్మెంత? ఇది కూడా ఏపీఎస్ఐ మీన్స్ 2017లో అడిగిన ప్రాబ్లమే. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద షర్ట్ ఈజ్, కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద షర్ట్ ఎంత? 1200 రూపాయలు. దానిపైన 30% ధరను పెంచాడు, దాన్ని ఏమంటాం? మార్కెట్ ప్రైస్. మరి 1200 పైన 30% పెరుగుదల. సో ఇందులో 30% ఎంతో చెప్పండి నాకు. 1200లో 30% అంటే 30/100 రాస్తాం, ఎలిమినేట్ 2 జీరోస్. 12 × 3 = 36 అంటే ఎంత అవుతుంది? 360. లేదనుకోండి ఇందులో 10% ఎంత? 120. 30% అంటే 123 = 360. దీనికి 360 పెరిగింది. మరి 1200కి 360 పెరిగితే ఎంత? దట్ ఈజ్ ఈక్వల్ టు 1560. ఓకే, 30% ప్రాఫిట్ తీసుకున్నాడు కాబట్టి 30% చొక్కా ధరను ఎక్కువగా నిర్ణయించాడు. హీ గివ్స్ 30%. సో ధరను ఎక్కువగా ముద్రించిన తర్వాత ఎంత డిస్కౌంట్ ఇస్తున్నాడు? గివ్స్ ద 30% డిస్కౌంట్. 30% డిస్కౌంట్. మరి అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? దట్ ఈజ్ ఈక్వల్ టు 1560 పైన 30% రాయితీ. 1560 పైన 30% రాయితీ అంటే ఎంత రాస్తాం? దట్ ఈజ్ ఈక్వల్ టు 70/100. 70/100. దీని నుంచి ఏమవుతుంది క్లియర్గా? దీస్ 2 జీరోస్ ఆర్ ఎలిమినేటెడ్. 7 6 are 42, 4 7 5 are 35, 39, 7 1 are 7 + 3 = 10. వాట్ ఇస్ ది ఆన్సర్? ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ ఈజ్ ఈక్వల్ 1092. ఏమడిగాడు? అయితే వినియోగదారుడు చెల్లించవలసిన సొమ్ము. వినియోగదారుడు చెల్లిస్తున్నాడంటే ఎవరు అమ్ముతున్నట్టు? దుకాణదారుడు. దుకాణదారుడి యొక్క అమ్మకం వెల ఎంత? 1092. దుకాణదారుడు ఎవరికి అమ్ముతున్నాడు? వినియోగదారుడు. మరి వినియోగదారుడికి ఇది ఏమవుతుంది? కొన్న వెల. మరి వినియోగదారుడి యొక్క కొన్న వెల ఎంత? 1092. వేర్ ఇట్ ఈస్? ఆప్షన్ నెంబర్ 4. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 30. ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఏ షర్ట్ అండ్ ట్రౌజర్ ఆర్ ఇన్ ద రేషియో 2:3. ద షాప్ కీపర్ గివ్స్ 25% డిస్కౌంట్ ఆన్ ద షర్ట్. ఇఫ్ ద టోటల్ డిస్కౌంట్ ఆన్ ద సెట్ ప్రైస్ ఆఫ్ ద షర్ట్ అండ్ ట్రౌజర్ ఈజ్ 20%, దెన్ ద డిస్కౌంట్ ఆఫర్డ్ ఆన్ ద ట్రౌజర్ అప్రాక్సిమేట్లీ ఈజ్. ఓకే, ఒక చొక్కా మరియు ప్యాంటు యొక్క ప్రకటిత విలువల మధ్య నిష్పత్తి ఇచ్చాడు, ఎంత? 2:3. ఎప్పుడు కూడా డిస్కౌంట్ లేదా రెండు వరుస రాయితీలు అంతకంటే ఎక్కువ అయినా కూడా దేని మీద ప్రకటిస్తారు? ప్రకటిత విలువ పైన.
మొదటి చొక్కాకి ప్యాంటుకి మధ్య రేషియో ఇచ్చాడు ప్రకటన వేళల మధ్య నిష్పత్తి ఎంత 2:3 ఇప్పుడు చొక్కా ప్రకటన వేళ రెండు భాగాలు అనుకుంటే దాని మీద 25% రాయితీ ఇస్తాడు 25% రాయితీ అంటే ఎంత 75% ప్లస్ మరి ట్రౌజర్ అంటే ఎంత 3 పార్ట్స్ ట్రౌజర్ యొక్క అంటే ప్యాంటు యొక్క ప్రకటన వేళ మూడు భాగాలు దానిపైన ఎంత రాయితీ ఇచ్చారో తెలియదు కాబట్టి నేను ఎక్స్ పర్సెంట్ అనుకుంటాను ఓవరాల్గా ఇవి రెండు భాగాలు ఇవి మూడు భాగాలు మొత్తం కలిపితే ప్రకటిత వేళ ఎన్ని భాగాలు ప్రకటిత వేళ వచ్చేసి టోటల్గా మనకు 5 భాగాలు అప్పుడు మొత్తం మీద ఎంత డిస్కౌంట్ వచ్చిందంటే 20% డిస్కౌంట్ ఓవరాల్గా 20% డిస్కౌంట్ అంటే అర్థం ఏంటి ఈక్వల్ ఏంటి 20% డిస్కౌంట్ అంటే వాట్ ఈస్ ద రిమైనింగ్ వాల్యూ 80% దీన్ని సూక్ష్మీకరించండి సో ఇప్పుడు 5/8 వెళ్తే దిస్ ఇస్ ఈక్వల్ టు 150% ప్లస్ దిస్ ఇస్ ఈక్వల్ టు 3x ఇస్ ఈక్వల్ టు 400% మరి 400% లోంచి 150% తీసేయండి దట్ ఈస్ ఈక్వల్ టు 250% దెన్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 250/3 అనే దానికంటే నేను 250/3ని ఇలా రాస్తాను ఏమని రాస్తాను 300/3 -50/3 ఓకే మరి 300/3 అంటే 100% అంటే డిస్కౌంట్ ఏమీ ఉన్నట్టే అండ్ ఎంత ఎక్స్ట్రా డిస్కౌంట్ ఇచ్చాడు 50/3 డిస్కౌంట్ అంటే ఇక్కడ ట్రౌజర్స్ పైన ప్యాంటు పైన డిస్కౌంట్ ఎంత 50/3 అంటే అర్థం ఏంటి 16.66% 16.66% మరి ఇచ్చిన ఆప్షన్స్లో ఎక్కడ ఉంది 16/6% చూడండి ఇక్కడ ఏమడిగాడు సుమారుగా అన్నాడు అంటే 16.66% ఏం రాసుకున్నాడు 16.67%గా రాసుకున్నాడు అండ్ ఇప్పుడు ప్యాంటు పైన ఇచ్చిన డిస్కౌంట్ అప్రాక్సిమేట్లీ ఎంత అంటే 16.67% మరి ఇది ఎప్పుడు అడిగాడు ఏపీఎస్ఐ మీన్స్ 2017 నెక్స్ట్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 8 pence ఈక్వల్ టు కాస్ట్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 5 pence దెన్ ద ప్రాఫిట్ పర్సెంట్ ఈక్వలెంట్ అంటే ఏంటి కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఎక్స్ ఆర్టికల్స్ ఇస్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ వై ఆర్టికల్స్ సేమ్ కాన్సెప్ట్ కదా సో ఇప్పుడు రాసుకోండి క్లియర్గా కాస్ట్ ప్రైస్ ఆఫ్ 8 pence కాస్ట్ ప్రైస్ ఇస్ ఈక్వల్ టు 5 pence సెల్లింగ్ ప్రైస్ దీని నుంచి కాస్ట్ ప్రైస్ బై ఏం రాసుకోవచ్చు సెల్లింగ్ ప్రైస్ ఇస్ ఈక్వల్ టు హోమాస్ దట్ ఈస్ ఈక్వల్ టు 5/8 మరి ఇప్పుడు ఏది ఎక్కువ ఉంది సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంది కాబట్టి ప్రాఫిట్ ప్రాఫిట్ ఎంత 3 parts మరి ప్రాఫిట్ పర్సంటేజ్ ఏమవుతుంది ప్రాఫిట్ బై సో కాస్ట్ ప్రైస్ 5 × 100 దట్ ఈస్ ఈక్వల్ టు 5 × 20 times 22 are homas 60% వేర్ ఇట్ ఈ 60% ఆప్షన్ నెంబర్ 2 ఇది ఎప్పుడు అడిగాడంటే ఏపీఎస్ఐ మీన్స్ 2017 నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 32 ఈ మ్యాన్ సోల్డ్ ఎన్ ఆర్టికల్ ఈ లాస్ ఆఫ్ 10% యాడ్ హీ బాట్ ఇట్ ఫర్ 20% లెస్ అండ్ సోల్డ్ ఇట్ ఫర్ ₹55 మోర్ ఈ వుడ్ హ్యావ్ మేడ్ ఇట్ ప్రాఫిట్ ఆఫ్ 40% దెన్ ద ఒరిజినల్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ దట్ ఆర్టికల్ ఈస్ ఒక వ్యక్తి ఒక వస్తువును 10% అది 0 కాదండి దట్స్ నాట్ 0 దట్ ఈస్ కొన్న ధర అసలు కొన్న ధర మనకు తెలియదు కాబట్టి నేనేమనుకుంటానంటే అసలు కొన్న ధరని 100% అనుకుంటాను మరి మొదట దీన్ని అమ్మినప్పుడు ఎంత శాతం నష్టానికి అమ్మాడు 10% నష్టానికి అమ్మాడు 10% నష్టం 10% నష్టం అంటే 100 పైన 10% నష్టం అంటే అమ్మకం వేల ఎంత ₹90 దిస్ ఈజ్ ద సెల్లింగ్ ప్రైస్ 10% నష్టానికి అమ్మినప్పుడు సెల్లింగ్ ప్రైస్ దాన్ని 20% తక్కువకి కొని ఉంటే ఆడు కొనేటప్పుడే దాన్ని 20% తక్కువ కొన్నాడు అనుకోండి 100 రూపాయలు ఉన్న వస్తువుని 20% తక్కువ కొన్నాడు అంటే ఎంత కొన్నట్టు 80 కొన్నట్టు ఓకే తక్కువ కొని 55 రూపాయలు ఎక్కువకు అతడు అమ్మి ఉంటే అతనికి ఎంత లాభం వచ్చేది 40% 20% తక్కువ కొని ఓకే 55కి ఎక్కువ అమ్మితే అతనికి వచ్చిన లాభ శాతం ఎంత 40% మరి దీనిపైన 40% లాభం చెప్పండి నాకు 40% ప్రాఫిట్ కావాలి 40% ప్రాఫిట్ మరి 80లో 40% 80లో 10% ఎంత 80లో 10% వాల్యూ 8 మరి 40% వాల్యూ 8 × 4 = 32 అంటే ఇక్కడ 80కి 32 ప్రాఫిట్ 80లో 40% 2 0లు పోతే 8 × 4 = 32 80+32 ఎంత 112 ఇదేంటిది న్యూ సెల్లింగ్ ప్రైస్ మరి ఇక్కడ అమ్మిన దానికంటే ఇక్కడ అమ్మింది ఎన్ని భాగాలు ఎక్కువ 22 parts ఎక్కువ ఈ 22 parts ఎంత ఎక్కువ కమ్మాడు 55 రూపీస్ కమ్మాడు కాబట్టి 22 parts ఆర్ ఈక్వలెంట్ టు 22 parts ఆర్ ఈక్వలెంట్ టు 55 అయితే మరి కొన్న వేళ ఎంత అంటే 100 భాగాలు ఎంతకు సమానం ఇక్కడ 11 రెళ్ళు 11 5లు
రెండింద ఎన్ని సార్లు పోతుంది? దట్ ఈజ్ ఈక్వల్ టు 50 టైమ్. 50 ఇంటూ 5, 50 ఇంటూ 5 ఎంత వస్తుంది? దట్ ఈజ్ ఈక్వల్ టు 250. మరి అసలు కొన్న ధర ఎంతంటే ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ ఈజ్ ఈక్వల్ టు హౌమస్, 250 రూపీస్. వేర్ ఇట్ ఈస్ ఆప్షన్ నంబర్ 3. మరి ఇది కూడా ఎప్పుడు అడిగాడంటే ఏపీఎస్ఐ మెయిన్స్ 2017లో అడిగిన